हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सरीस किचन नेनु मीकु ई रोजु ओन्ली बिय्यं पिंडि तो पुलुपुनि एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानंडि बिय्यं पिंडि अंड ओक रेंडु मूडु स्पून्ल पेरुगु उंटे चालंडि अंड चाला चाला क्रिस्पी अंड टेस्टी बिय्यं पिंडि पुनुगुलु वेसुकोवच्चु अंड दीनिकि कांबिनेशन गा नेनु होटल स्टाइल लो चेसे अल्लं चट्नी कूडा प्रिपेर चेसानंडि सो ई रेंडिटि कांबिनेशन चाला चाला बागुंटुंदि सो ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి తీసుకొని దీంట్లోకి బియ్య పిండిని యాడ్ చేసుకుందాము నేను 1/2 కేజీ వరకు తీసుకున్నాను అండ్ దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను అండ్ అలాగే కరివేపాకు జీలకర్ర వేస్తున్నాను అండ్ ఇప్పుడు మనం కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకుందాము దీనిలో ఇప్పుడు నేను ఓన్లీ బియ్య పిండి వేసానండి అండ్ ఇప్పుడు పెరుగు వేస్తున్నాను ఇది కొంచెం పులుపున్న పరవాలేదండి ఫ్రెష్ అయినా పరవాలేదు పుల్లగా ఉంటే ఇంకా బాగుంటాయి పునుగులు అండ్ ఈ పెరుగు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా salt కూడా వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకుందాము అండ్ ఇప్పుడు మిక్స్ చేసే ముందే మనం కొద్దిగా బేకింగ్ సోడా ని వేసుకోండి కొద్దిగా వేసుకోండి చాలు సో ఇప్పుడు మొత్తం మనం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం సో చూసారు కదా ఇలా కలుపుకొని దీన్ని ఒక 15 నిమిషస్ పాటు రెస్ట్ చేయాలండి సో ఈ లోపు మనం దీనికి కాంబినేషన్ గా అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి పచ్చిమిర్చి తో హోటల్ స్టైల్లో సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా పచ్చిమిర్చిని నీట్ గా వాష్ చేసి పెట్టుకోండి అండ్ అలాగే అల్లాన్ని కూడా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాము ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న బౌల్ పెట్టుకోండి దీనిలో ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను వేసేసాను అండ్ ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా జీలకర్ర వేసాను ఆ జీలకర్ర తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి అల్లం ముక్కలు అండ్ కరివేపాకు మొత్తాన్ని ఒకేసారిగా వేసేస్తున్నాను सो इन वीट मूत पे लो फ्लेम पेको स्लो कुक इवीला फ्रई अेटू मन चपंड वेवाली चपंड वाश्को दींट कोई पड़ती एंकं मिर्ची स्पैसी उ प्लस अल्लम को स्पैसी उ कदा सो कोई चपंड वेवाली अंत फ्रई अर्वा मैं प्लेटक వెడిని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాము సో దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా salt యాడ్ చేసుకొని దీని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవడమేనండి చూసారు కదా మన హోటల్ స్టైల్ లంచ్ చట్నీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఇది ఈ పునుగుల కాంబినేషన్ లోకి అండ్ ఇప్పుడు మనం పునుగులు వేస్తున్నాము దీని కోసం స్టవ్ వెలిగించి ఒక ముక్కుడు పెట్టుకొని నేను దాంట్లో ఆయిల్ పోసుకున్నానండి సో ఇది హీట్ అయ్యేటప్పుడు మనం పునుగులు వేసుకుందాం సో నార్మల్ గా మనం పునుగులు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమేనండి సో చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవడమేనండి సో ఓన్లీ బియ్యం ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవడమేనండి ఓన్లీ బియ్యం పిండితో కూడా బాగా చేసుకోవచ్చు బావస్తాయండి చూసారు కదా నేను ఇలాగా టిష్యూ పేపర్ మీద తీసుకుంటున్నాను సో మనం మైదా పిండితో వేసుకుంటే ఎలా వస్తాయో అలాగే క్రిస్పీగా వస్తాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా అంతే ఫ్రెండ్స్ మన వేడివేడి బియ్యం పిండి పునుగులు ఇంకా హోటల్ స్టైల్ అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి అండ్
ना वीडियोस नच्चिनట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక న్యూ వీడియో తో మళ్ళీ కలుసుకుందామండి. బై ఫ్రెండ్స్.